చెప్తాను అవన్నీ, ఆ టైము సమయం సందర్భం స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను కదా, 2 రోజుల తర్వాత చెప్తాను దీనిని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను, ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను, 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. చూసుకోండి, చూసుకోండి, దీనికి దీనికి పెట్టు, చూసుకోండి వేరు, ఇది వేరు. ఏం కావాలి చెప్పమ్మా, నీ ఏబిఎన్కి ఏం కావాలిస్తే, నీ ఏబిఎన్కి ఏం కావాలిస్తే అన్నీ చెప్తాను, నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి, చెప్పు చెప్పు. ఏంటి ఏ భవనాలు, ఋషికొండ భవనాలు అధికార, అదే అదే అధికార కట్టాలి ఇవి. దాన్ని అయిన తర్వాత, ప్రమాణస్వీకారం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో, ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం అయిన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు ఆయన 9వ ప్రమాణస్వీకారం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. అది ప్రభుత్వ బిల్డింగ్లు, అవి ఎవరు సొంతం కాదు, ఇవి ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంతే నీవి మన సత్యబాబు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకోరువో కాదు ఇవి. మీరెంత కాన్ఫిడెంట్ గా అయితే 9వ ప్రమాణ స్వీకారం అంటున్నారు, వాళ్ళు కూడా మహానాడులో అన్ని క్యాన్సిల్ చేసుకుని గవర్నమెంట్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. కాదు కాదు, మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా, మహానాడు క్యాన్సిల్, నువ్వు ఆధారాలు లేరు అనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు, ఇంకా ఇంకా ఆడవాడికి చేస్తారు, కానీ నేను పడిపోయి నేను పడిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను సారీ, కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేస్తాను. ఐఎమ్ నాట్ సో మోట్ టు కామెంట్. వాళ్ళు అడిగారు, నువ్వు మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను, లేకపోతే అది వాళ్ళ వ్యవహారం, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. సార్ కూటమి కూడా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తామంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు జూన్ 9 ఎప్పుడు, నువ్వు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా, ఎవరు చెప్పేది, నటా శ్రీనివాసరావు కూడా అదే ఎక్కడ ఏ ప్రెస్ మీట్ చెప్పారు, నీకెవరో చూడ చెప్పుంటాడు, ఆయన నువ్వు ఇద్దరు మాట్లాడుకుంటు, నేను దాని బాధ్యత కాదు కదా. నేను కాదనలేదు బాబు, అది ఎక్కడ నేను వినలేదు, కొన్ని మరి చెక్కడిలో చెప్పారని నాకు తెలియదు. నేను ముందు వెనక వినలేదు, నేను ఎక్కడ వినలేదు అని చెప్తున్నాను. ఐఎమ్ సారీ, నేను వినకపోవడం నాకు తప్పవచ్చు, ఇది ఇంతకు ముందు కూడా అని మేము మీకు చెప్పాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు, నా నోటంటే ఆ మాట రాకూడదు. చేపలు గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో, కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను.